drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనం డ్రై క్లీనింగ్లో వాడే డ్రై వాష్ అండ్ డ్రై క్లీనింగ్ అంటే ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాము. అండ్ ఏవైతే శారీస్ వాష్ చేయకుండా, వాటర్లో రైన్స్ చేయకుండా, అంటే లైక్ మనం నీళ్ళలో పిండకుండా డ్రైగా, అంటే పొడిగానే దాన్ని క్లీన్ చేసుకోవాలన్న దాన్ని డ్రై వాష్ డ్రై క్లీనింగ్ అంటారనమాట. యాక్చువల్లీ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ అంటే పెట్రోల్తో చేస్తారు అది అనుకుంటారు, సో అలా కాదు. అండ్ దీనికి డ్రైజాల్ అనేసి ఒక లిక్విడ్ ఉంటుందండి. ఈ లిక్విడ్లో అనేది శారీని మనం క్లీన్ చేయడం జరుగుతుంది. సో టోటల్ శారీ దీంట్లో చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది, కాబట్టి ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో సో అక్కడ మనం ఈ లిక్విడ్ యూస్ చేసి చిన్న బౌల్లో లిక్విడ్ తీసుకొని ఆ స్పాట్ దగ్గర ఫస్ట్ క్లీన్ చేసేసుకొని, అండ్ మరకలలో 5 types ఉంటాయి, బ్లడ్ అండ్ ఇంక్, పసుపు, కుంకుమ, ఆయిల్, టీ, కాఫీ మరకలు, ఆయిల్, గ్రీజ్. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మరకలకి డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ వస్తాయి. ఇది దీంట్లో ఫస్ట్ వాష్ చేసిన తర్వాత అది ఏదైతే మరక ఉంటుంది, ఇంకా పసుపు లేదా ఆయిలా, సో చూసుకొని ఆ మరకకు తగ్గట్టు సపరేట్ సపరేట్ లిక్విడ్స్ వస్తాయి, 6 types ఆఫ్. ఆ లిక్విడ్ 1 drop వేసి క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ కొంచెం ఈ లిక్విడ్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేస్తే ఈ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, మనకు మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది దానికి మనకు డ్రై వాష్లో అనేది డ్రై క్లీన్లో ఈ డ్రైజాల్ అనే లిక్విడ్ని యూస్ చేయడం జరుగుతుందన్నమాట. మరకలు పోవడానికి ఇది యూస్ చేస్తాం, అంటే వాటర్లో ఉతకని చీరలు ఏవైనా ఉంటే మనం ఈ లిక్విడ్స్ తోటి క్లీన్ చేస్తాం అన్నమాట. సో ఇదండి ఈ లిక్విడ్ స్పెషల్. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.